ఈ ఎన్నికల్లో మన ఓటు, వచ్చే మన 5 సంవత్సరాల భవిష్యత్, మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా. ఇవి కేవలం జగన్ కు, చంద్రబాబు కు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మాకు ఇద్దరు వికలాంగులమైనందుకు మాకు శరీరం 3,000, 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావు అన్నాను. అంటే ఈ 5 సంవత్సరాలలో 350,000 రూపాయలు మాకు అందిందన్నా. చాలా సంతోషం అన్నా.